నా పన్ను రండి రండి నా సురేష్ అన్న లోపలికి వచ్చే అట్టారండి అట్టారా జగన్ అండి ఉండు నా అట్టుండీ వర్తిల్లాలి కొట్టూరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి కొట్టూరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్తిల్లాలి కొట్టూరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి కొట్టూరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వం అందరూ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చే తమ్ముడు అన్నా అందరూ వెనక్కి రన్నా అన్నా అందరూ వెనక్కి రన్నా సార్ 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 వచ్చేసాయి అక్కడ మధు జగన్ బాబు వెంకటేష్ మోహన్ నా కొంతమంది పన్ను ఇటు పక్కకు వచ్చింది వెనకరా వెనకరా అన్నా ముందరకరా ముందరకరండి కండు వేసుకుని సార్ 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 చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాడవాడలా తెలుగుదేశం పార్టీలో నూతన చరిక. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిణామం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నేతలు అందరూ కూడా అటు
వీరాచారి, సుతారం సురేష్, జానకిరామ గారు, అదేవిధంగా కామేశ్వరి, శివ, కమలాకర్ వీరందరూ కూడా మొత్తం అటు సుతారం సురేష్ గాని, వీరాచారి గాని, జానకిరామ గారు గాని, శివ గాని, కమలాకర్ గాని, మన మహేశ్వరి గాని వీరందరూ కూడా ఏదైతే 41వ డివిజన్లో సచివాలయం కన్వీనర్లుగా మొత్తం 3 సచివాలయాలు ఉన్నాయి. అంతేగా తల్లి, మొత్తం 3 సచివాలయాలకి కన్వీనర్లు మీరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ముఖ్య నేతలు మీరే. వీరందరూ కూడా ఒక మంచి మనసు చేసుకుని ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని, తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారి బంధువులతో మిత్రులతో మాట్లాడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఆ డివిజన్లో ఉండేది 3 సచివాలయాలు. ఆ యొక్క 3 సచివాలయాల కన్వీనర్లు కూడా ఒక్క తాటి మీద, ఒక్క మాట మీద ఐకమత్యంగా సంపూర్ణంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండోది, ఆ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా మనం చేస్తూ ఉన్నా, ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణ పనులు పూర్తయితే ఆ డివిజన్ రూపురేఖలే మారుతాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. కానీ ఇది ఒక మంచి పని, నెల్లూరు నగరానికే ఒక చక్కటి విహార కేంద్రంగా ఉంటుంది, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అనేక రకాల ఆలోచనలు చేసి, అనేక ప్రయత్నాలు చేసి 16 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన, టెండర్లు పిలిచిన, ఈరోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత పనులు ప్రారంభంగానే పరిస్థితి. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో, అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఆనాడు తొలి ప్రాధాన్యత కింద ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు, బారాసాయి దర్గా అభివృద్ది పనులు కావచ్చు, ములుముడి కలుజు మీద వంతెన పనులు కావచ్చు, అదేవిధంగా కొమ్మరపూడి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్, ముస్లిం సోదరుల షాదీ మంజిల్, అన్నిటికీ మించి వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ, ఇవన్నీ కూడా అత్యంత ప్రాధాన్యతా పరం కింద తీసుకుని పూర్తి చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ గంట పూర్తయితే ఆ యొక్క 41వ డివిజన్ నెల్లూరు నగరానికే కాదు, నెల్లూరు జిల్లాకే ఒక సెంటర్ పాయింట్ అవుతుందని తెలియజేస్తూ, ఈనాడు ఒక మంచి మనసుతో మొత్తం డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా ఒక్క మాట మీద, ఒక్క తాటి మీదకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటీవల జరిగిన చేరికల్లో ఇది అతిపెద్ద సంతోషజనక పరిణామం. అదేవిధంగా ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీలో అక్కడ పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు, లేదా నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు నా సేవకులు కావచ్చు, నూతనంగా చేరిన వారు కావచ్చు, అందరూ కూడా ఐకమత్యంగా ఒక్క మాట మీదుండి 41వ డివిజన్లో అతి పెద్ద మెజార్టీని మీరు తీసుకురావాలని, మీకు అన్ని రకాల కూడా అండగా, మీకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యం పార్టీ కోసం కష్టం చేసిన నాయకుల కార్యకర్తల రుణం తీర్చుకోవటం, వాళ్ళకు అవసరం వస్తే నిలబడటం. నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే, మీరు చిత్తశుద్దితో ఏకతాటి మీద ఉండండి. ఒక ఫోన్ కాల్ చేస్తే మీరు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో నేను గాని నా తమ్ముడు గాని అక్కడ నేరుగా ఉంటామని మాట ఇస్తూ మీ అందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా జై సైకిల్.